రైతుకు అడుగడుగున అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఎలా ఉంది అంటే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు, తెలుగులో ఒక సామెతలా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ద్వారా రైతు అకౌంట్ కి 2000 రూపాయలు జమ చేస్తున్నట్లుగా ప్రకటించి 2వ తారీఖున రైతులందరి అకౌంట్ లో జమ చేయడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి రైతు అకౌంట్స్ కు 2000 రూపాయలు చొప్పున 50.58 లక్షల మంది రైతులకు 1036 కోట్ల రూపాయలు అకౌంట్ కి ఒక మీట్ నొక్కి జమ చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ దానికి వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో జమ చేసినట్లుగా పక్కన చిన్నగా పీఎం కిసాన్ యోజన అని చిన్నగా వేశారని అన్నారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు సిరసవల్లి నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం పార్లమెంట్ వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతుల అకౌంట్లోకి నేరుగా వేసింది. దానిలో రాష్ట్రంలో రైతులు కూడా 50,58,000 మంది రైతుల అకౌంట్లోకి 2036 కోట్లు కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. 2వ తారీఖున అందరి అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడ రైతులందరూ కూడా చూసుకుంటే నిన్న ఒక మీట నొక్కి నేను 1036 కోట్లు రైతులకు వేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం, పైగా నేను మాట తెప్పను మాట తప్పను మడమ తెప్పను అని ఒక క్యాప్షన్ దాని స్పైగా ఇంకోటి ఏమంటారు, చెప్పిన సమయానికి చెప్పిన విధంగా అనేది దానికి ఇంకో క్యాప్షన్. ఈ రెండిటికి మరి ఎన్నికల ముందు రైతు భరోసా కింద నేను 12,500 రూపాయలు ఇస్తాను రైతుకి అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఎంత ఇస్తా ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం 7,500 మాత్రమే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద 6,000 ఇస్తా ఉంటే ఈ రెండింటినీ కలిపి నేను 12,500 ఇస్తా అన్నాను, కానీ వాళ్ళు 13,500 ఇస్తానని ఇస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప చెప్పుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, మీరు ఇస్తానన్న 12,500 ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలని మీ అకౌంట్లో జమ చేసుకోవటం మాట తప్పడమా మడమ తెప్పడమా ఒకసారి అర్థం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి పార్టీ సభ్యులకు కానీ వారి మంత్రులకు కానీ వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రతిదానికి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన స్థాయికి తగినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఇతర వాళ్ళందరినీ విమర్శలు చేయడం చేస్తూ ఉంటారు. నిన్న మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు కొనున్నారు, దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని మీ నిధుల కింద మాట్లాడి దాన్ని మీ అకౌంట్లో వేసుకుని మీరు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. అదేవిధంగా రైతులకు సంబంధించే 2వ విషయం వస్తే ధాన్యం బకాయిల విషయం. మరి గత ఖరీఫ్లో కానీ గత రబీలో కానీ ఈ ఖరీఫ్లో కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఖరీఫ్లో కానీ ధాన్యం ప్రభుత్వానికి అమ్మి రైతులు దాదాపు 4-5 మాసాలు రబీలో వెయిట్ చేశారు డబ్బులు రాక. మొన్న ఖరీఫ్ సీజన్లో ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మాటలు చెప్పి ధాన్యం కొన్న 21 రోజుల్లో బకాయిలు చెల్లించాల్సిందే అని హుకుం జారీ చేస్తే రైతులందరూ నిజమేమో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారంటే ఆయన మాట తెప్పరు మడమ తెప్పరు అనే క్యాప్షన్ చూసి మోసపోయి మళ్ళా బాగా అమ్మారు. ఇవాళ దాదాపుగా 45,000 మంది తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ధాన్యం ప్రభుత్వానికి అమ్మడం జరిగింది రైతు భరోసా కేంద్రాల ద్వారా. జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు 1018 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆర్బీకల్లో అమ్మిన దానికి దాదాపుగా 6,669.71 కోట్లు ఇవాళ మొత్తం విలువ. నిన్న సివిల్ సప్లైస్ డిఎం లక్ష్మీరెడ్డి గారు మేము ఆల్రెడీ 90,79,00,000 చెల్లింపులు చేశామని ప్రకటన చేయడం జరిగింది. అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగారు మొత్తం బకాయిలు ఎంత అని. మొత్తం బకాయిల విషయం చెప్పకుండా ఓన్లీ చెల్లింపుల వరకే అని మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ అనపత్తి నియోజకవర్గంలో ఇంత మొత్తానికి మేము చెల్లించాం 10 కోట్ల చెప్పు చెల్లించాం అని కూడా చెప్పడం జరిగింది.
ఇవాళ దాదాపుగా 10 మండలాల్లో పెద్ద ఎత్తున ఈ ధాన్యం కొనుగోలు జరిగింది. దాంట్లో అనపత్రి నియోజకవర్గానికి సంబంధించి బెక్కవోలు పెదపూడి మండలాల రైతాంగం కూడా ఉన్నారు. మరి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇంకా బకాయిలో 579 కోట్లు రైతులకు రావాలి. అసలు దాని గురించి సివిల్ సప్లైస్ డిఎం కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ సివిల్ సప్లైస్ మంత్రి కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది మాట్లాడడం మానేసి చెల్లించిన బకాయిల వరకు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, 21 రోజులు బ్యాలెన్స్ మా దగ్గర 60 కోట్లు మాత్రమే ఉంది. అది వాస్తవమే, కానీ ఈ 579 కోట్ల గురించి మాత్రం ప్రభుత్వ యంత్రాంగం కానీ మంత్రులు కానీ ఎవరో మాట్లాడలేదు. 61 మండలాల్లో 354,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ జరిగింది 45,000 మంది రైతుల దగ్గర నుంచి. ఆర్బీకేల్ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆర్బీకేల్లో ఎక్కడ చూసినా ఆ నియోజకవర్గం నేతలు బస్తాకి 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అందులో అనపత్తి నియోజకవర్గమే దానికి ఒక పునాది వేసింది. మొన్న ఈ ఖరీఫ్ కాక గత సంవత్సరం ఖరీఫ్లోనే మన అనపత్తి నియోజకవర్గం నేత మన గౌరవ గ్రావెల్ సింహం గారు, గౌరవ అన్నా హజారే గారు, చందాల్ రెడ్డి గారికి కొన్ని పేర్లు ఇంకెవరికీ లేవు, ఈయన ధాన్యం సేకరణకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల నుంచి ఒక్కో బస్తాకి 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కలెక్ట్ చేశాడు. ఆ వివరాలు మళ్ళీ ఒకసారి ఇంకొకసారి ప్రెస్ మీట్లో చాలా వివరంగా ఈయన ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాడనేది ఒకసారి చెప్తాయి. జిల్లా వ్యాప్తమైన సమస్యను మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మరి ఆ విధంగా 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కలెక్ట్ చేస్తూ ఉన్నాను. కలెక్ట్ చేసి వీళ్ళు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ రైతుల్ని దోచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ రైతు ఈ రబీలో ఈ ఖరీఫ్లో ఎంత నష్టపోయాడు అంటే, రైస్ మిల్లర్స్ 800 నుంచి 1000 రూపాయల వరకు మాత్రమే కొట్టా ఉన్నారంటే, యావరేజ్ 900 రూపాయలు, 1455 రూపాయలు కొనాలి అంటే 555 రూపాయలు రైతు ఒక్కొక్క బస్తాకి నష్టపోతున్నాడు. దాంట్లో ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేలకి 100 రూపాయలు, అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులు ఇక రైస్ మిల్లర్స్ వీళ్ళందరూ వాటాల్లో తీసుకుని అందరూ చక్కగా పంచుకుంటా ఉన్నారు. ఎటు వచ్చి నష్టపోయేది ఇవాళ రైతు, ప్రధానంగా కౌలు రైతులు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాలి. 579 కోట్లు తూర్పు గోదావరి జిల్లాలో ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఇటు సివిల్ సప్లైస్ మంత్రి కానీ, లేదు నిన్న ప్రకటన చేసిన సివిల్ సప్లైస్ డిఎం కానీ స్పష్టంగా ప్రకటన చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు కూడా మాట్లాడితే మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధర కొంటామని జాయింట్ కలెక్టర్ గారు స్టేట్మెంట్లు ఇచ్చి ఇవాళ నిన్నకుండిపోయారు. ఈ ధాన్యం బకాయిల మీద ఎవరైతే జిల్లాకి ఇన్ఛార్జ్ అంటే కలెక్టర్ గారి తర్వాత ఈ వ్యవహారం జాయింట్ కలెక్టర్ రైతు ఎవరైతే చూస్తున్నారో వారు స్పష్టమైన సమాధానం జిల్లాలో బకాయిలు ఎప్పటికి ఇస్తారనేది స్పష్టమైన సమాధానం చెప్పాలని అనపత్తి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు బాబురావు, అనపర్తి మండల ఎస్ఎస్ఎల్లో టీడీపీ ఎస్ఎస్ఎల్ మండల పరిషత్ నేను. మొన్న రోజున పాపం చెల్ల వీరరాఘవరెడ్డి గారు ఒక ఆయన మాట్లాడారండి రామకృష్ణారెడ్డి గారి గురించి. ఇలాంటి సెక్యూరిటీలు అన్ని మాట్లాడినా అక్కడ ఉన్నది రామకృష్ణారెడ్డి సింహం, దమ్మున్న మగాడు, సత్య ప్రమాణం అన్నారు. బాగా తిరిగింది ఆ కోర్టు మీద ఫైన్లు పండి. ఎక్కడో కోడి పందాలు ఆడుతుంటే అనపర్తి మండలానికి సంబంధించిన, అనపర్తి మండలాన్ని కాదు అది, అనపర్తి గ్రామాన్ని కాదు, దాన్ని తీసుకొచ్చి అమ్మవారికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారో, సంబంధం లేని మాట్లాడినే మాట్లాడుతుంటారు. సరే ఇప్పుడు అక్కడ ఎక్కడో ఆడుతుంటే ఆ కోడి పందాలు డబ్బులు వచ్చి అమ్మవారి డెవలప్మెంట్కి ఏమి ఉపయోగపడతాయా? లాస్ట్ ఇయర్ ఒకసారి మీరు గుండెట్లకయ్యి ఎంతకు పెట్టారు పాట, ఈ సంవత్సరం అమ్మవారి ఆదాయం గద్ద గండు కొట్టేలాగా నువ్వు పెట్టుకునేలాగా మీ నాయకులు మంత్రాలు జరుపుతూ లేదా? నువ్వు పార్టీ మారో, ఎలా మారా నీ యాచంద్రుడు, నీ లెక్కేటి ఎన్నిలు తీసుకున్నావు నువ్వు, ఆ రోజున చక్రం ఎలా తిప్పావు నువ్వు, నీ గురించి తెలియను లేవు. నువ్వు పార్టీ మారడానికి ఎంత ఎలా ట్రై చేసావు టీడీపీలో రావడానికి? ఆ రోజున మోలారెడ్డి గారు కొంచెం ఉండడానికి భిక్ష పెట్టారు, ఏదో పెట్టారు, చిన్న మొక్క పెద్ద మొక్క అవ్వవు, ఆ మొక్క ఏం చేసి నువ్వు అమ్ముడైపోతున్నావు. మళ్ళీ టీడీపీలో రావడానికి ఎంత ట్రై చేసావు, ఇక్కడ అందరూ అడ్డుకుని రావద్దన్నారు. ఇదే రామకృష్ణారెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో ఇదే పార్టీలో ఉన్న వాళ్ళతో మంత్రాలు జరిపి ప్లాకార్డ్లు కానీ అట్లు కానీ పర్మిషన్ కోసం ట్రై చేస్తే ఈయన ఒప్పుకోలేదు.
ఒప్పుకోకపోతే పార్టీని వదిలేసిపోయారు. అయినా లెక్కలేదు ఈయన. ఈయన తప్పుడు పనులకు ఒప్పుకోడు. ఈయన గుర్ర పందిరాడు, నువ్వు పక్కన ఉన్నావా? ఈయన బ్యాకాటలు ఆడుతున్నాడు అన్నావు, నువ్వు పక్కన ఉన్నావా? నీకేమన్నా తెలుసా? నిన్ను బ్యాకాటలో కూడా పట్టుకున్నారు కొన్నిసార్లు, గుర్తు తెచ్చుకో. అంటే అన్ని లేవనుకున్నావా? నీ గురించి ఎవరికి తెలుదానే? ఊరందరూ తెలుసు ఎవరు ఏ పార్టీ నుంచి అమ్ముడైపోతారో, ఎప్పుడెప్పుడు అమ్ముడైపోతారో ఏంటన్నారు. 17-16లో వీరులమ్మ తీర్థంలో ఏమి జరగకుండా ఆఫ్ చేసి ఉన్నావు. మీ స్క్రిప్ట్ డైరెక్టర్ ఉన్నాడు కదా, మీ స్క్రిప్ట్ డైరెక్టర్ పంచాయతీ నుంచి జీతాలు ఇచ్చి, కాలేజీ జీతాలు ఇచ్చి, కొంతమంది పెద్ద పాపలు పోషించే డైరెక్టర్, ఆ డైరెక్టర్ చేత లోకయుక్తలో ఒక కంప్లైంట్ పెట్టించింది మీరు కదా. మీరు చేసేడు పక్కన మీద తోసేడు అని ఎప్పుడు ఇది అలవాటు మీకు. మారరు మీరు, ఎప్పటికీ మారడు. దేవుడు స్క్రిప్ట్ అంటున్నారు, ఇంకా త్వరలో ఉంది మీకు, ఇప్పుడు ఎప్పుడు అవ్వలేదు. దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుతూ నేర్చుకోండి. రాఘవరెడ్డి గారు దయచేసి మన స్టేజ్ ఏంటన్నదే మర్చిపోవద్దు. మీరు బ్రహ్మాండంలోకి వస్తానన్నారు, వీరులమ్మ తల్లి దాంట్లో జరిగిన దానికి ఈయన ఆఫ్ చేసి ఉన్నారు. వస్తారా? మా సార్ వస్తారు, మీ సార్ని తీసుకొస్తారా? మీకు దమ్ముందా? లేదు. ఎందుకండి ఇలాంటి పేక్ మాటలు? అవునా, మీ పార్టీ పేకులో పుట్టింది. ఎవడేదో చేస్తాడు, ఎవడొకరు ఒప్పించి తీసుకొస్తాడు, ఆ జాతీయ ఏదో చెప్పిస్తాడు, ఆడి రెండో రోజు వచ్చి మా కాలు కట్టుకుంటానంటాడు. తప్పు అయిపోయింది అని సారాయ అప్పులు మీ దాంట్లో జరుగుతులేదా? అసీల నృత్యాలు మీ దాంట్లో జరగలేదా? ప్యాకెట్లు మీ కార్యకర్తలతో దొరకలేదా? అవన్నీ ఎఫ్ఐఆర్లు పడలేదా? ఎందుకండి ఇంకా మీరు ఇంకా మచ్చిపూసి మరణిగా చేసి వస్తున్నారు? తెలుసుకోండి, కొంచెం తెలుసుకుని జనాలకు తెలుసు. మీరు ఇంకా ఏదో మాట్లాడేసి మీడియాలో పబ్లిసిటీ చేసుకుందాం అనుకుంటున్నారు. మీ గురించి తెలుదా? మీ పార్టీ గురించి తెలుదా? మీరు చేసి ఎవరికి తెలుదాం? అమ్మవారిని ఆదాయం కొట్టడానికి ఏమైనా మాట్లాడు? అమ్మగారు అమ్మవారి గురించి ఏమైనా మాట్లాడా? అమ్మవారు అంటే అందరికీ అమ్మవారే. ఆవిడకి ఆదాయం రావాలి, ఆ తీర్థాలు చక్కగా జరగాలని కోరుకుంటామే అనుకుంటాం. ఎక్కడో తొప్పుడుపుల్లో ఎవడో కోడి పందులు ఆడిందంటే దాని గురించి మేము మాట్లాడితే, దాన్ని తీసుకొచ్చి అమ్మవారికి ముందు పెడతావిట. అయ్యా బాబు, నువ్వు కొంచెం తెలుసుకుని మాట్లాడవయ్యా దయచేసి.